వైసీపీలో కీలక నేత, వైసీపీ అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి స్వయాన సోదరుడు, కడప ఎంపీ అవినాష్ రెడ్డి బీజేపీలోకి జంప్ కాబోతున్నారు అంటూ ఢిల్లీలో గుసగుసలు వినిపిస్తూ ఉన్నాయి. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఏ నయనిగా ఉండి సిబిఐ అధికారులను కూడా బెదిరించి ఇంటికి పంపించిన మహానేత వచ్చే ఎన్నికల్లో తేడా పడితే, వైసీపీ కనుక అధికారంలోకి రాకపోతే జైలుకు పోవాల్సి వస్తుంది అనే బెంగతో బీజేపీ తీర్థం పుచ్చుకోబోతున్నారు, అందుకే ఈయన ఢిల్లీలో తిరుగుతున్నారు అంటూ ఢిల్లీ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడతా ఉంది. అయితే ఇప్పటికే పులివెందుల ఎమ్మెల్యే నియోజకవర్గంలో, ఇక కడప ఎంపీ కాన్స్టిట్యున్సీలో పరిస్థితులు అనుకూలంగా లేవు. పులివెందుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి పోటీ చేయడం లేదట, జమ్మల మడికి ఆయన జంప్ అయిపోతూ ఉన్నారని తెలుస్తూ ఉంది. అదేంటంటే పులివెందుల్లో అమ్మ పోటీ చేస్తున్నారు, విజయమ్మను ఎలాగైనా వైఎస్ఆర్సీపీ నుంచి దింపాలని చూస్తున్నారు. ఎందుకంటే ఆమె దింపకపోతే ఆమె మరలా షర్మిల వైపు వెళ్తే ఇంకా ప్రమాదం ముంచుకొచ్చే అవకాశం ఉంది. అందువల్ల ఆమె పులివెందుల్లో దించితే ఇక దస్తగీర్తోనూ, ఒకవైపు ఇప్పటికే టీడీపీ జనసేన అభ్యర్థి బీటెక్ రవితోనూ ఆమె పోటీ పడి నెగ్గుకొస్తారా? పెద్ద ఎత్తున ఉన్న అక్కడ 83,000 కన్నా ఓట్ల పైన ఉన్న ముస్లింలు దస్తగిరికి ఓటేస్తారా? వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ముద్దాయిలకి మీరు ఓటు వేయొద్దు అని సునీత చెప్పిన మాటలు వింటారా? రాబోయే కొద్ది రోజుల్లో కడప ప్రస్తుత ఎంపీ అవినాష్ రెడ్డి బీజేపీలో చేరి ఆ పార్టీ నుంచే టికెట్ తెచ్చుకొని కడప నుంచి నెగ్గుతారా అనే విషయాలు కూడా కొద్ది రోజుల్లో తెలిపోయే అవకాశం ఉంది. అయితే వైఎస్ఆర్సీపీలోనే ఉండి ఇక గొడ్డల వేటు నుంచి తప్పించుకోవాలంటే ఎంపీగా గెలిచి ఎలాగూ ఢిల్లీలో వేటు ఉంటాడు కాబట్టి లాబింగ్ చేసుకుని సిబిఐ వారి మీద కూడా మరికొన్ని కేసులు పెట్టి బిగించి దస్తగిరిని అప్రూవల్గా మార్చే ప్రయత్నాలు అయితే ఫలించలేదు. రాబోయే కొద్ది రోజుల్లో వారి ప్రయత్నాలు ఫలిస్తాయా లేదా, బీజేపీ నేతలతో ఎలాగో అంటగాగుతున్నారు. బీజేపీలో కూడా వైసీపీ కోవర్ట్లు చాలామంది పనిచేస్తున్నారు కాబట్టి విష్ణువర్ధన్ రెడ్డి లాంటి వారితో వారి పనులు కానించుకుంటారనేది తెలిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.